బుచ్చి నగర పంచాయతీని అందంగా తీర్చిదిద్దేందుకు నేను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కృషి చేస్తామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుచ్చిలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చెప్పింది ఎన్నికల వాగ్దానం కాదని, బుచ్చిపై ఉండే అభిమానంతోనే అని చెప్పారు. బుచ్చిని నగర పంచాయతీగా మార్చినందువల్ల అనేక లాభాలు కలుగుతాయని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పారు. మనం అధిక నిధులు తెచ్చుకునే దానికి అవకాశం ఉంది. నేను కూడా అర్బన్ డెవలప్మెంట్ కమిటీలో ఉన్నాను. తప్పకుండా ఈ నగర పంచాయతీకి కొత్తగా ఏర్పడింది కాబట్టి అధిక నిధులను తీసుకొచ్చే దానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పార్లమెంట్ నిధుల్లో కూడా అధిక శాతం ఈ కొత్తగా ఏర్పడిన బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి ఇచ్చేదానికి ప్రయత్నం చేసి దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా పనిచేశాను, నాకు కొంత అవగాహన కూడా ఉంది ఇక్కడ ఈ పట్టణం మీద. ఈ పట్టణంలో గతంలో కొద్దిమంది జమీందారులు, మన నెల్లూరు జిల్లాకు సంబంధించిన జమీందారులు ఉన్న గ్రామం ఇది. మొట్టమొదటి సిమెంట్ రోడ్డు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి సిమెంట్ రోడ్డు నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాడానికి రజవాడ గోపాలరెడ్డి గారి టైంలో వేయడం జరిగింది. అలాంటి బుచ్చిరెడ్డిపాడి గ్రామం ఇప్పుడు వ్యాపార పరంగా చాలా అభివృద్ధి చెందింది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇది వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నగర పంచాయతీని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేసేదానికి అటు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నేను ఇద్దరం కూడా కలిసి ఈ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది ఎన్నికల వాగ్దానం కాదు, ఈ పట్టణం మీద ఉండే అభిమానంతో మేము చెప్పే మాట, తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తాం. అందరూ కూడా మొత్తం 20 వార్డులని పూర్తిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండే ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నవరత్నాలు ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో లేని విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ప్రభుత్వం యొక్క ముఖ్య ప్రాథమికంగా విద్య వైద్యానికి ఎనలేని కృషి జరుగుతూ ఉంది. ఈరోజు స్కూల్ భవనాలు చూస్తే ఎక్కడ చూసినా కూడా అందంగా తీర్చిదిద్ది గవర్నమెంట్ స్కూల్ ని ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా అందంగా తీర్చిదిద్దిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వైద్యానికి మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి పేదవాళ్లకు ఉచితంగా వైద్యం జరిగే విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం.